నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు. రిస్క్ సేఫ్టీ కొలమానాల విశ్లేషణకు కమిటీ ఉండాలన్న పిటిషనర్లు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వల్లే ఒడిశా రైలు దుర్ఘటన. ప్రమాద కారణాలు, కారకుల్ని గుర్తించామన్న రైల్వే మంత్రి. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో భాజపాను ఓడిస్తామన్న రాహుల్. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక ప్రణాళిక అమలు చేస్తామని వెల్లడి. నిర్మల్లో కొత్త కలెక్టరేట్ను ప్రారంభించనున్న కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దివస్ పేరుతో ర్యాలీలు. శాంతి భద్రతలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని పోలీసుల వాగ్దానాలు.